ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక పౌర్ణమి శోభ కార్యక్రమానికి స్వాగతం మన హైందవులకు ఈ కార్తీక పౌర్ణమి అతి ముఖ్యమైనది ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని మాసంలో వచ్చింది ఈ కార్తీక పౌర్ణమికి మన పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం చేసేటప్పుడు ఏమైనా తినొచ్చా మూడు వందల అరవై ఐదు వత్తులు ఏ సమయంలో వెలిగించాలి సమారాధనతో చేసే పూజలు ఏమిటి పాటించవలసిన నియమాలు కార్తీక మాసంలో ఎలాంటి పూజలు చెయ్యాలి కార్తీక మాసంలో శివునికి ఎలాంటి పూలతో పూజించాలి ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులు ఏ సమయంలో వెలిగిస్తే కోటిరెట్ల ఫలితం వస్తుంది ఈసారి కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతంగా ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉపవాసముండేవాళ్లకు అత్యంత శుభ ఫలితాలను విభ్యాసం ఉన్నవాళ్ళు ఏమైనా తినొచ్చా కార్తీక మాసంలో స్నానాలు ఎలా ఆచరించాలి కార్తీక మాసంలో ఏమైనా విధి విధానాలు ఉన్నాయా విశేషంగా చేసుకునే నోములు రకాలు ఏమిటి కార్తీక మాసంలో చేసేటువంటి దాన ధర్మాలేంటి గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుత శక్తులు ఉన్నట్లు ఏమో తెలియని దివ్యశక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్లు మన పురాణాలు ఈ ఈరోజు కొన్ని దివ్యశక్తులు ఉంటాయని కూడా మన పురాణాల్లో ఉంది అందువల్లే ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు కార్తీక సోమవారం నాడు కలిసి రావడం వల్ల ఈరోజు గొప్పతనం గురించి పెద్దలు వర్ణించారు కార్తీక మాసంలో మూడు వందల అరవై వత్తులు వెలిగిస్తారు కదా ఎందుకు వెలిగిస్తారు వచ్చే ఫలితాలేమిటి ఎన్ని రోజులు ఎన్ని అధ్యయనాలుంటాయి అదేమిటి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పళ్ళు తినొచ్చా అసలు ఈరోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుడి అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే అత్యంత పుణ్యదీపంగా చెప్పుకునే మూడు వందల అరవై ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజుల దీపాన్ని వెలిగించినంత ఫలితం కలుగుతుంది అశ్వమీద యాగం చేసినంత మహాఫలితం లభిస్తుంది ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి వచ్చి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ప్రారంభమవుతుంది ఈ మాసంలో మీకు పూర్తి కుదిరిన అన్ని రోజులు మీరు పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే కార్తీక మాసం ప్రారంభమైన డిసెంబర్ రెండు ఇరవై మాసం ఒకటవ తేదీన ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుంది ప్రతి మాసం లాగానే ఈ కార్తీక మాసంలో కూడా నాలుగు కార్తీక సోమవారాలు వచ్చాయి ఈ కార్తీక మాసంలో మనం శివుణ్ణి పూజిస్తాము ఎందుకంటే ఆ పరమేశ్వరి ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసమే అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుణ్ణే కాదు విష్ణుమూర్తిని దామోదరుడు రూపంలో పూజిస్తాం శివకేశవులకు భేదం లేదని శాస్త్రాలు చెప్తున్నాయి శివకేశవులు ఇద్దరినీ కూడా మనం ఆరాధించాలి కార్తీక స్నానాలు తప్పనిసరిగా చెయ్యాలి అనేది తెల్లవారుజామనే బ్రహ్మముహూర్తంలో లేచి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటలలోపు ఈ కార్తీక స్నానం చెయ్యాలి మీకు దగ్గర్లో ఉన్న చెరువుకు వెళ్లి స్నానాలు చేస్తే చాలా శుభప్రదం చెరువు అందుబాటులో లేనప్పుడు మీరు ఇంట్లోనే విష్ణునామాలు చేసుకోవచ్చు మీరు స్నానానికి నీటిని తీసుకొని ఆ నీటిని కొద్దిగా గంగాజలం పసుపు పసుపుగాని వేసుకుని గంగా గంగా అని మూడుసార్లు చేతితో ఆ నీటిని తిప్పుతూ గంగాదేవిని తరుచుకుంటే గంగాదేవి ఆ నీటిలోకి ప్రవేశిస్తుంది ఈ మాసమంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు చంద్రుని కిరణాలు పడిన నీటితో స్నానం చేసినా చాలా మంచిది అని పెద్దలంటుంటారు చల్లని నీటితోనే ఈ కార్తీక స్నానం ఆచరించాలి అప్పుడే మీకు మంచి ఫలితం ఉంటుంది ఆడవారైతే ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు మగవారైతే రోజు తలస్నానం చేయాలి ఇంటి ముందు బాగాన వాకిలి ఉన్నవారి ఇంటి ముందు పచ్చగా ఉన్న రంగవల్లికలు చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించి దీపారాధనకు నువ్వుల నూనె వాడితో చాలా శుభప్రదం అంటుంటారు దీపారాధనకు రెండు వత్తులు తప్పనిసరిగా ఉపయోగించాలి సూర్యుడు రాకముందే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలలోపే చేస్తేనే మంచి ఫలితాలు లభిస్తాయని చెప్తున్నారు తద్వారా మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయాలి సంధ్య వేళల్లో దీపారాధన తప్పకుండా చేయాలి ఈ మాసంలో ఎవరైనా పూజ చేసుకోవచ్చు దీనికి ఆనవాయితీ అనేది ఏమీ లేదు ఈ మాసంలో చేసే పూజకు మీకు అత్యధిక ఫలితాలు లభిస్తాయి ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే ఎంత భక్తి శ్రద్ధలతో మీరు ఆ పరమశివుణ్ణి పూజించారన్నది ముఖ్యం మనసుని లగ్నం చేసి ఆ శివయ్యను ప్రార్థిస్తే మీరు కోరిన కోర్కెలు ఖచ్చితంగా నెరవేరుతాయి భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి భక్తితో ఉంటే చాలు ఈ నాలుగు సోమవారాల్లో అయినా మీరు దీపం వెలిగించి మీ సంకల్పం చెప్పుకోండి ఆ మహాశివయ్య దీవిస్తాడు శివసాన్నిహిత్యం మీకు లభిస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించకుండా ఉంటే ఎనిమిది యుగాలపాటు హుంబాపిక రౌరవ్యాధి నరకాలను పొందుతారని కార్తీక పురాణం వివరిస్తుంది ఉపవాసం లేకుండా కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను స్నానం చేసి వెలిగించవచ్చు ఇక నక్షత్ర దర్శనం తర్వాత దైవానికి పూజ చేస్తే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలను వెలిగించాలి ఇంతటి విశిష్టత కలిగి ఉన్న కార్తీక పౌర్ణమి నాడు మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం కావాలని ప్రపంచంలోని ప్రతి తెలుగువారికి వారి కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చూశారు కదండి శ్రద్ధలతో భగవంతుణ్ణి పూజించేవారు అహంకారానికి వీడనాడి ఏకాగ్రతతో చేసేదే నిజమైన ఆరాధన అప్పుడే ఆ భగవంతుడి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే